అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్జి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, లేకపోతే ఎస్జీటీగా అవ్వాలి, స్కూల్ అసిస్టెంట్ అవ్వాలి, ఇట్లా అవ్వాలని చెప్పి ఎవరైతే పట్టుదలగా ప్రిపేర్ అవుతూ ఒడిదుడుకులు ఎదురవుతున్నా, నడుస్తూ పడుతూ లేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. చూడండి, మనందరికి కూడా బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, కోపం ఉంటుంది, భయం ఉంటుంది, ఏవి ఉండాలో అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్. మనం వాటిని ఏంటంటే కసిగా వాడుకోవాలి, వీటిని మనుషుల్ని కాదు, మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న పెయిన్ని వాటిని వాడుకోవాలి. మీకు ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇద్దరు వ్యక్తులు, నిండా 17 ఏళ్ళు కూడా ఉండవు. స్కూల్లోనే ఒక క్రికెట్ గేమ్ పెడితే వాళ్ళ పార్ట్నర్షిప్ వచ్చేసి 660 పరుగుల పైనే, అదొక చరిత్ర. వాళ్ళు అదే ఊపుతో 19కి సెలెక్ట్ అయ్యారు, రంజీ ట్రోఫీ కాడారు, చివరికి భారతదేశ జట్టులో కూడా వాళ్ళిద్దరికి కూడా స్థానం వచ్చింది. ఇద్దరికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బాధలు ఉన్నాయి, వాళ్ళ భయాలు ఉన్నాయి, వాళ్ళ కోపాలు ఉన్నాయి, వాళ్ళ చిరాకులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒకటిని ఎంచుకుంటే ఇంకో వ్యక్తి ఇంకో దారిని ఎంచుకున్నాడు. ఒక వ్యక్తి వచ్చేసి తాగుడికి బానిసయ్యాడు, ఆడతానే ఉన్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు. ఆ వ్యక్తి దేహదారుడ్యం ఉంది, మంచి బలవంతుడు అండ్ హైట్ ఉన్నాడు. ఇంకో వ్యక్తి అంత హైట్ ఉండడు, కనీసం బాల్ వేస్తే కనీసం అందుకోగలడా, ఇతను కూడా ఒక క్రికెటరేనా అని నవ్వేటటువంటి, భారతదేశం మొత్తం మీద ఇతనేనా దొరికింది, ఇంతకన్నా మంచోళ్ళు లేరా అని అనిపించుకునే శరీర సౌష్ఠవంతో ఇంకో వ్యక్తి. అయితే ఎవరైతే బలవంతుడు దయదారుడ్యం కలిగి ఉన్నవాడు అనుకున్నారో, అతను వచ్చిన చిన్న పెయిన్స్కి, చిన్న బాధలకి ఏం జరిగిందంటే తాగుడికి బానిసయ్యాడు అండ్ కోపం వచ్చేసేది. ఆ కోపాన్ని నలుగురి మీద చూపించేసేవాడు. మనకు కూడా ఇంకా ఉద్యోగం రాలని కోపం, వాడిని 4 అనాల, 4 అంటే 40 అనాల, అలా ఉండకూడదు. ఎలా ఉండాలో మనకి ఈ ఇద్దరు వ్యక్తులు నేర్పిస్తారు. అతను ఏదైనా ఆన్ఫీల్డ్ ఏదైనా జరిగినా కానీ తట్టుకునేవాడు కాదు, ఆ కోపాన్ని విపరీతంగా చూపించేవాడు. ఎంతో టాలెంటెడ్ క్రికెటర్, కానీ అతనికున్న బిహేవియర్ వల్ల, అతనికున్న అవుట్ సైడ్ ఎవరికైనా బాధలు ఉంటాయి, వీఆర్ ఫ్రమ్ పెయిన్, ప్రతి మనిషి కూడా పెయిన్ నుంచే వస్తాడు, బాధ నుంచే పుట్టుకొస్తాడు. ఎలా, తల్లి నొప్పులు పడుతుంది, 9 మాసాలు మోసి నొప్పులు పడ్డ తర్వాతే వస్తాం, నొప్పితోనే చస్తాం, నొప్పి అనేది నార్మల్. ఇక్కడ మనం పట్టించుకోవాల్సిన నొప్పి కాదు, మన జీవితం ఎలా లాక్కొని రావాలని. ఆ వ్యక్తి ఆ విషయాన్ని మర్చిపోయాడో ఏమో తెలియదు, కానీ తన ఫ్రస్ట్రేషన్, తన కోపం అంతా కూడా ఆన్ఫీల్డ్లో ఎంప్లాయర్ల మీద, వ్యక్తుల మీద, ఇక డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని కూడా అతని మూడితో కకావికలం చేసి పెట్టేవాడు. దాంతో అతన్ని బయటపడేశారు. ఎవరైతే కనీసం బాల్నైనా అందుకోగలడా, ఆ వ్యక్తికి కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తికి కూడా పెయిన్ ఉంది, ఆ వ్యక్తికి కూడా భయం ఉంది, కనీసం నేను ఆడగలనా, మొదటి మ్యాచ్లోనే డక్అవుట్, ఏ ఇతన ఇండియా మొత్తం మీద ఎవరు దొరకరా, అరే ఇలాంటి తప్ప ఇంకెవరు దొరకడా అని అనిపిస్తుంది. కానీ మనం అలవాటైపోయాం, ఎందుకంటే తన భయాన్ని, బాధని, ప్రతి దాన్ని కూడా బంతికేసి కొట్టేవాడు, బంతిని బాధేవాడు, చాలా నేగ్గా కొట్టేవాడు. ఎంతలా అంటే ప్రపంచ రికార్డులన్నీ తిరిగిపోయేలాగా, తన ప్రతి బాధని, ప్రతి కోపాన్ని, ప్రతి అసహ్యాన్ని కూడా తన మీద ఎవరైతే కారుకూతలు కూస్తూ ఉన్నారో వాళ్ళ మీద బ్యాట్ పెట్టి కొట్టల, ఎంపైని స్టంపు పెట్టి పొడవల. ఏం చేశాడంటే ఆ బాధని బాల్ అనుకున్నాడు, తన బ్యాట్తో బాధడం మొదలుపెట్టాడు. అలాంటి వ్యక్తి చివరికి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే గొప్ప మైలురాళ్ళన్నిటిని కూడా అలా 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 దాటుకుంటా వెళ్ళిపోయాడు. కానీ ఈ వ్యక్తి ఇప్పటికి కూడా, ఇద్దరు స్నేహితులే, ఇద్దరు కూడా గొప్ప పార్ట్నర్షిప్, 17 ఏళ్ల వయసులో 660 రన్లు పైన నెలకొల్పిన వారే, ఇద్దరు కూడా అంతర్జాతీయ స్థాయి క్రికెట్లోకి వచ్చారు, కానీ బిహేవియర్ వల్ల ఇదైపోయారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఒక మాట అన్నారని 4 మాటలు అనడం కాదు,
మనకి పెయిన్ ఉందా, ఆ పెయిన్ ఎక్కువ చదవడంలో వాడుకోవాలా? పెయిన్ నుంచే వచ్చాం, పెయిన్తోనే పోతాం, పెయిన్ నార్మల్ అనుకోవడమే. కోపం ఉంటుంది, కోపం ఉంటే నాలుగు తిట్టడమో లేకపోతే రాయేసి కొట్టడమో కాదు, నాలుగు పేజీలు ఎక్కువ చదవడం నేర్చుకోవాలి. కన్ఫ్యూజన్ ఉందా, కన్ఫ్యూజన్లో ఎక్కువ చదివేయాలి, కన్ఫ్యూజన్లో ఎక్కువ రాసేయాలి, నోట్స్ రాసేయాలి, అట్లా ఉండాల. ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కడికి ఉంది, ఏంటి అర్థం కావట్ల, కన్ఫ్యూజన్, టోటల్ కన్ఫ్యూజన్, ఎవరికేం తెలియదు. ఇక్కడి నుంచే విన్నర్స్ పుట్టుకొస్తారు. అంతా బాగుంటే, అంతా నార్మల్గా ఉంటే ఏముండదు, గొప్ప గొప్ప విన్నర్స్, గొప్ప గొప్ప లీడర్స్ అనిస్థితిలో నుండే పుట్టుకొస్తారు. ఓ కంపెనీ సముద్రంలో ఏం చేసిందంటే ఆయిల్ తవ్వడం మొదలుపెట్టింది. పెద్ద తుఫాన్ వచ్చింది, ఏదైతే నెలకొల్పారో పడిపోయింది. అరే అయిపోయిందిరా, ఇడి పని అయిపోయింది అనుకున్నారు, క్లోజ్ చేస్తే అంతతో జీవితం అయిపోయేది. కానీ నెక్స్ట్, ఆ తుఫాను అయిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచే మరలా దాన్ని నిర్మించడం మొదలుపెట్టి, నిర్మించి దాన్ని ఒక పట్టుదలతో ముందుకెళ్లారు. అది దట్ ఈస్ ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ. సి, మన జీవితంలో మనం తోసేసేయి, మనం రక్కేసేయి, మనల్ని ఛిద్రం చేసేయి, మనల్ని బలి పశువులుగా చేసే వ్యక్తులు రావచ్చు, లేదా ఆ సన్నివేశాలు లేకపోతే అలాంటి ఏమంటామంటే సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు రావచ్చు. మనం ఎంత గట్టిగా నిలబడతాం, ఒక మన కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మీద వాడు ఒకటంటే నాలుగండం కాదు. ఎవరైతే ఆ వ్యక్తి నా కోపం, నా ఫ్రస్ట్రేషన్, నా పెయిన్, నా యాంగర్, నా భయం అంతా కూడా ఆ బాల్ మీద చూపిస్తాడనుకున్నాడే, ఆ వ్యక్తి గొప్పవాడయ్యాడే. అట్లా అవ్వాలి. అలా మనం అవ్వగలిగినాడే మనం విజేతలు అవుతాం. ఏదో డిఎస్సి రాసేసాం, జాబ్ కొట్టేసాం, అయిపోయింది, ఏం అవ్వదు, ఏం అవ్వదు చెప్తున్నా. నేను అనుకునేవాడిని టెన్త్ క్లాస్ అయిపోతే నా జీవితంలో ఉన్న బాధలన్నీ తీరిపోతాయి. ఐఎమ్ అ ఫూల్ టు థింక్ లైక్ దాట్. ఎందుకంటే దట్స్ నాట్, అట్లానే జాబ్ వస్తే ఈ అన్ని బాధలు ఏం తీరవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక్కటే తీరుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదొక్కటే. అవి కూడా తీరకుండా కొంతమంది ఏం చేస్తారంటే లోన్లు తీసుకొని మరీ ఇల్లు కొనుక్కుంటారు. అటు బ్యాంకుకి పనిచేస్తుంటారు, ఇటు ఈ జాబ్కి పనిచేస్తున్నట్టు లెక్క. సంవత్సరానికి వచ్చేసి 2 లక్షల రూపాయలు వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు కేవలం. కాబట్టి ఇవన్నీ కాదు, మన వ్యక్తిత్వాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చే ప్రతి పెయిన్ని ఒక అవకాశంగా తీసుకొని ముందుకెళ్ళగలిగితే యూ విల్ బీ సక్సెస్ఫుల్. అదర్వైజ్ ఆ ముందు వ్యక్తి ఎట్లయితే తన జీవితాన్ని పాడు చేసిన చిన్న చిన్న విషయాల కోసం మందుకి అలవాటైపోయి, లేకపోతే నానా యాగి చేసి మిగతా సహచరులతో గొడవలు పడి చిన్న చిన్న మూడ్ స్వింగ్స్ అంటారు, ఒకప్పుడు అట్లా కాదు, మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ యువర్ పెయిన్, యూ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ యువర్ యాంగర్, యూ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ యువర్ కన్ఫ్యూజన్, యూ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ యువర్ ఫ్రస్ట్రేషన్, యూ హ్యావ్ టు స్ట్రీమ్లైన్ యువర్ ఫియర్. ఓడిపోయింది అనుకోండి ఇంకోటి దాంట్లో, నాకు తెలిసిన మేము సివిల్స్ ప్రిపేర్ అయ్యాం, అప్పుడు ఒక వ్యక్తి చాన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యాడు, ఆ వ్యక్తికి రాలేదు, 4 అటెంప్ట్స్ పోయినాయి, వెంటనే ఎంబీఏ చేశాడు. బిజినెస్కి సంబంధించిన కాలేజెస్లో ఈరోజు కలెక్టర్లు కూడా సంపాదించలేనంత సంపాదిస్తున్నాడు ఆ వ్యక్తి, 2 లాక్స్ 3 లాక్స్ ఆ విధంగా అతనికి వచ్చే శాలరీ పర్ మంత్. కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్, ఒక్క దాంతోనే ఎండ్ అయిపోదు. ఇంకో ఇద్దరు ఉన్నారు, ఒకడికి ఒక అతనికి పోలీస్ జాబ్ కావాలి, ఆ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా అంతే 35 ఇయర్స్ అట్లా చదువుతానే ఉన్నాడు, అండ్ హీ అచీవ్డ్, దెన్ హీ మ్యారీడ్. ఇంకో వ్యక్తి ఉన్నాడు, దగ్గర పెళ్లి చేసుకున్నాడు బట్ రాలేదు, అటు సైడ్ నుంచి ఒత్తిళ్ళు, ఏం చేస్తున్నాడు మీ ఆయన, ఏం చేస్తున్నాడు, అయినా కానీ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసి, అండ్ 9 ఇయర్స్ అయిన తర్వాత, 9 ఆర్ 10 ఇయర్స్ దరిదాపులుగా అయిన తర్వాత అతనికి జాబ్ వచ్చింది. సో వీ హ్యావ్ టు హ్యాండిల్ అవర్ ప్రెషర్. మనం ప్రెషర్కి లొంగకూడదు, బొగ్గు ప్రెషర్కి లొంగిపోయిద్ది, ముక్కలు ముక్కలు అయిపోయింది, వజ్రం అవ్వదు. వజ్రం ప్రెషర్ వల్లనే అయిద్ది, ఏసీ పెట్టి ఓ రూమ్లో పెట్టడం వల్ల రాదు, వజ్రం రాదు, ఇమ్మెన్స్ ప్రెషర్. ఆ ప్రెషర్కి అన్ని ముక్కలు 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 అయిపోతే ఒక్కటి ఒక్కటి నిలబడిద్ది, అదే వజ్రం. యు ఆర్ ద డైమండ్, యు ఆర్ ద డైమండ్.
So you have to streamline your pain. You have to streamline your anger. You have to streamline your confusion. And you have to streamline your frustration and fear. Confusion unte confusion ekku jariyandi. Ekku raayandi. ఎక్కువ జరిగింది ఇంకా మార్చే రా రా ఎంత మార్చుకుంటావు మార్చుకో రా నువ్వు చేసుకో ఎన్ని మార్పులు చేసుకుంటావు చేసుకో నేను మాత్రం ఐఆమ్ రెడీ బీ రెడీ